హలో అండి, అందరికి నమస్కారం. మేము ఇప్పుడు బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్నామండి ఫ్యామిలీ ఫంక్షన్కి అనేసి. కాస్త కోల్డ్ అయింది, అడ్జస్ట్ చేసుకోండి, వాయిస్ కరెక్ట్గా రావడం లేదు. ఎంత ప్రశాంతంగా ఉందో కదా. మార్నింగ్ 7 o'clock పైన అలాగ స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ చాలా మంచు కూడా ఎక్కువ ఉంది, జనాలు ఉండరేమో అనుకున్నాం, కానీ వీకెండ్ కాబట్టి చాలానే వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ కూడా కొద్దిగా ఉంది, మరీ అంత ఎక్కువ కూడా ఏమీ లేదు. ఎంత మంచుందో చూడు, అస్సలు కనపడటం లేదు. ఉన్నాయి నాన్న నీళ్ళు, చెరువు అది. మనం ఎక్కడ పోతున్నాం? ఎక్కడికి? ఊరికి? హైదరాబాద్కే? ఎవరున్నారు అక్కడ? హైదరాబాద్కి వెళ్ళినా కడప వెళ్ళి అక్కడి నుంచి వెళ్తామండి. కానీ ఒక 2 times ఇలాగా బెంగళూరు హైవేనే వెళ్ళిపోయాము. అనంతపురము, కర్నూలు, తర్వాత హైదరాబాద్ వస్తుంది. హైవే మాత్రం చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే అంత జర్నీ తెలీదు, చిన్నపిల్లల్ని ఉంటారు కాబట్టి ఎక్కువ స్ట్రగుల్ ఎందుకు అనేసి ఈ హైవే మీద టిఫన్ తిన్నామని. ఇక్కడైతే ఇడ్లీ సాంబార్ దోశ ఉందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామంటే శ్రయాన్వి అయితే చాలా అలర్ట్ చేస్తుంది. వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ చేయాలంటే అప్పుడే నేర్చుకుంటాం అమ్మ అని వాళ్ళ ఆయన. ఇద్దరిని పట్టే ఉందికి నాకు మాత్రం చుక్కలు కనిపించాయండి. తన్వికైతే అలర్ట్ చేసి చేసి పాపం టైర్డ్ అయిపోయి ఇలా పనుకున్నాడు అండి. చూడండి ఎలా పనుకున్నాడు, వెనకాల సీట్లో వెళ్ళి 2 నిమిషాలే మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ అయింది అలర్. ఎందుకు అంత సైలెంట్గా ఉన్నాడంటే తన్వికు నీరసంగా జ్యూస్ కావాలన్నాడు. ఆల్రెడీ వాళ్ళ ఆయన తీపిచ్చాడు, తాగేసి పడేశాడు దాన్ని కూడా, మళ్ళీ కావాలని అడిగాడు. అందుకు వద్దని దానికి అంత డల్లు ఉంది. ఇదో ఇదే అండి కియా మోటార్స్. మొత్తం వరల్డ్ వైడ్ కియా కంపెనీ కార్లు అన్నీ, సెల్టోస్, సోనెట్, కార్నివాల్, ఇవన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయండి. ఇక్కడి నుంచి పక్క దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయండి. అదో చూడండి కీ, అదే అండి. మీకు కావాలంటే స్టాక్ కావాలంటే వెనకపక్క ఉంటుందండి, చూపిస్తాను. మళ్ళీ ఈసారి రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ పక్క కార్ నిలబెట్టి చూపిస్తామండి. అంత చలికి కూడా మా ఆయనకి మా కొడుక్కి కొబ్బరి బోండం తాగాలనిపించింది. అంటే వాళ్ళిద్దరూ చాలా గ్రేట్ అండి, తండ్రి కొడుకు ఇద్దరు కొబ్బరి బోండం తాగేసి వచ్చి కూర్చున్నారు మళ్ళీ కారులో. నేను మా పాప పోయి జామకాయలు తీసుకుందామని చూసామండి, అక్కడ కనిపించాయి వెళ్ళాము. అక్కడ వెళ్తే అంకుల్ వచ్చి ఇలా వీడియో తీస్తున్నాను అని చెప్తే, మాకు తోట ఉందమ్మా అక్కడికన్నా వచ్చి ఉంటే ఎక్కడన్నా వీడియో తీసుకున్నది కదా అంటున్నారు. జామ పండ్లు అయితే చాలా బాగున్నాయండి, ఎర్రకాయలు లోపల గింజలు ఎర్రగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూసేదానికి అంత పెద్ద పెద్దగా ఉన్నా కూడా నేను ముదిరినా ఏమో కాయలు అనుకున్నాను, కానీ దూరంగా ఉన్నాయి, భలే ఉన్నాయి కాయలు మాత్రము. ఇంకా హైదరాబాద్ ఎంత దూరం ఉందో నాయన, అప్పుడే రాలేదు, ఇంకా చాలా లేట్ అవుతుంది. మనకి ఎక్కువ
పాపను పట్టుకున్నావా? పాప చూపించు నీ పాప. శ్రేయాన్వి, శ్రేయాన్వి. ఇంకా భోంచేద్దామనేసి ఇంకా కర్నూలు దాటుతానట్లే కొత్తపేట వస్తుంది. అంటే అక్కడ ఫుడ్ జోన్ చాలా బాగుంటుంది అన్నారు మా ఆయన. సరే అనేసి ఇంక అక్కడికే వెళ్ళాము. పిల్లలు ఆడుకునేదానికి కూడా అక్కడ బాగుంటుంది, కుందేళ్ళు కూడా ఉంటాయని చెప్పారండి. వెళ్ళాము. తన్వికి ఆడుకునేవి కనిపిస్తున్నాయి. ఇంకా తన్విక్ నస్సలు పట్టుకోలేము, బాగా ఆడుకున్నాడు. కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఆడుకునేదానికి వదిలేసామండి ఇద్దరిని. కూర్చో బాగా, దాని మీద గుండు వాడవా, కరెక్ట్గా కూర్చోవాలా. ఇప్పుడు నువ్వు లే. ఎందుకు నువ్వు స్లిప్పర్స్ కరెక్ట్గా వేసుకోకుండా? నాకు ఇక్కడ రెస్టారెంట్ దగ్గర కొండపల్లి బొమ్మలు చాలా బాగా నచ్చాయండి, తీసుకుందాం అనుకున్నాను. కానీ టైం అయిపోతుంది, వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని చెప్పారు మా హస్బెండ్, అందుకే ఇంకా వెళ్ళిపోయాం డైరెక్ట్గా లంచ్ చేసేద్దామనేసి. ఆ రోజు చూస్తే మేము వెళ్ళింది సాటర్డేనండి. ఇక్కడ చూస్తే అందరూ నాన్ వెజ్ తెగ లాగిస్తున్నారు. ఏ ప్లేట్లో చూసినా నాన్ వెజ్ ఐటమ్సే ఉన్నాయి. కానీ మేము వెజ్ తినేసి సైలెంట్గా వచ్చేసామండి. తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి హైదరాబాద్కి. నేను ఫుల్ వీడియోస్ తీయలేదండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ పెట్టినా కూడా చూసే నా వ్యూవర్స్కి కూడా ఇబ్బంది అవుతుంది, బోర్ కొడుతుంది అనేసి నేను పెట్టలేదు. మెయిన్ ఎక్కడెక్కడ వీడియో తీయాలో అక్కడ మాత్రం వీడియోస్ తీసి నేను అప్లోడ్ చేశానండి. ఇప్పుడే హైవే ఎక్కామండి, హైదరాబాద్ హైవే వస్తుంది కదా, అది వెళ్తున్నాం ఇప్పుడే. పాప మా ఆయన డ్రైవింగ్ చేసి మా పిల్లలు అల్లరి చేసే చూసి నన్ను చూసి మా ఆయనకి విసుగు వచ్చేసింది డ్రైవింగ్ చేసి. మార్నింగ్ ఫేస్ ఎంత బాగుండిందో ఇప్పుడు మాడిపోయిన మసాలా దోశ అయిపోయినట్లయిపోయినాయి. నేనైతే ఎప్పుడున్నా ఆయన కూకట్పల్లి వస్తుంది, ఎప్పుడున్నా ఆయన ఇల్లు వస్తుంది అనేసి వెయిట్ చేస్తానండి. నాకైతే జర్నీ డే అంతా అయిందండి, మాకైతే జర్నీ పిల్లలతో కావడం లేదు ఫుల్. ఫైనలీ ఐకే కూడా వచ్చేసిందండ్రి, ఎంట్రీ అయిపోయాం హైదరాబాద్లోకి. సో ఇంకొక 30 మినిట్స్ కంతా మేము ఇంట్లో ఉంటాము. సో నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తానండి, అక్కడ గృహప్రవేశము అంతా ఉంటుంది కదా వీడియో. సో ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అయితే మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.